హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. డిసెంబర్ 8వ తారీఖు రియల్మీ ఒక కొత్త సిరీస్ ని లాంచ్ అయిపోతుంది. ఎవరైతే 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లేకపోతే అరౌండ్ 20,000 ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సిరీస్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే రీసెంట్ టైమ్స్ లో 20,000 రూపీస్ లోపల అరౌండ్ 20,000 to 25,000 మధ్యలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూడాలి అనుకుంటే ఆల్రౌండ్ స్పెసిఫికేషన్ తో ఒక మొబైల్ కూడా మనకు కనబడలేదు. బట్ ఈ పర్టికులర్ రియల్మీ 10 Pro Plus అనే మొబైల్ కనుక 20,000 రూపీస్ లోపల కానివ్వండి లేదా 2021 బోర్డర్ లో కానివ్వండి లాంచ్ అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ హిట్ అయింది. ఎందుకంటే దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ మనకి ఆ రేంజ్ లో ఉన్నాయి. రియల్మీ ఇంతకుముందు రియల్మీ X50 Pro లాంటి ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్ కూడా లాంచ్ చేసింది. 865 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఉపయోగించినా కానీ ఆ మొబైల్స్ అంతగా రీచ్ అవ్వాలి. ఎందుకంటే డిస్ప్లే కర్వ్డ్ డిస్ప్లే తీసుకురాలేదు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి, వాటర్ రెసిస్టెంట్ కానివ్వండి, ఇలాంటి కొన్ని కొన్ని ఫీచర్స్ మిస్ అయినాయి. 20 to 25,000 మధ్యలో కర్వ్డ్ డిస్ప్లేతో ఒక మంచి బ్రాండ్ నుండి మీకు ఏ ఫోన్ కనపడట్లేదు. ఇన్ఫినిక్స్ లాంటి బ్రాండ్ నుంచి ఉన్నాయి కానీ రియల్మీ రెడ్మీ వన్ ప్లస్ లాంటి బ్రాండ్ నుండి వస్తే ఆల్మోస్ట్ చాలా వరకు ట్రాఫిక్ అటువైపు డైవర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత బిల్డప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్క్రీన్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈ ఫోన్ మనకి 6.7 inch డిస్ప్లేతో వస్తుంది, HDR10 Plus కి సపోర్ట్ చేస్తుంది. AMOLED డిస్ప్లే ఇది, కర్వ్డ్ డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి 800 nits బ్రైట్నెస్ తో వస్తుంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కామన్ గా ఉంటుంది అండ్ ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ కి మేజర్ హైలైట్ పాయింట్ ఈ డిస్ప్లే అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ ప్రాసెసర్ ఇది మీడియాటెక్ డైమండ్సిటీ 1080 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ రాబోయే మొట్టమొదటి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది 64-bit ఆర్కిటెక్చర్ తో 6 nanometer బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. మాలి G68 GPUతో వస్తుంది అండ్ యాంటీ-2 స్కోర్ చూసుకున్నట్లయితే 5 lakh వరకు స్కోర్ చేయడం జరిగింది. అంత గొప్ప ప్రాసెసర్ అని చూసుకున్నట్లయితే అంత గొప్ప ప్రాసెసర్ ఏం కాదు, యావరేజ్ ప్రాసెసర్. ఇది నార్మల్ గ్రాఫిక్స్ లో మంచి గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకంటే డైమండ్ సిటీ 1200 ప్రాసెసర్ తీసుకొచ్చి ఉంటే మాత్రం అసలు మార్కెట్ షేక్ అయిపోయేది. ఇంతకు ముందు మనం చూసిన డైమండ్ సిటీ 1000 కానివ్వండి, 1000 Plus కానివ్వండి, వీటిని కొంచెం ఓవర్ క్లాక్ చేసి ఈ ప్రాసెసర్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఆబ్వియస్గా ఇది 5G ప్రాసెసర్, దీంట్లో అన్ని 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి. సో నెట్వర్కింగ్ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ కనెక్టివిటీస్ చూసుకున్నట్లయితే వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.2తో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 13తో వచ్చింది అండ్ రియల్మీ యూఐ 4.0తో వస్తుంది. మొత్తం లేటెస్ట్ జనరేషన్స్తో అన్ని తీసుకొస్తున్నారు. అండ్ ఇందులో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కెమెరాస్, 108 megapixel మెయిన్ ప్రైమరీ కెమెరాతో రేర్ సైడ్ కెమెరా తీసుకొస్తున్నారు. అండ్ ఇంత మంచి ప్రైమరీ కెమెరా తీసుకొచ్చి 8 megapixel వైడ్ యాంగిల్ సెన్సర్ అండ్ 2 megapixel మ్యాక్రో సెన్సర్ తీసుకొస్తున్నారు. స్టూపిడ్ మూవ్స్ అని చెప్పుకోవచ్చు బ్రాండ్స్ నుంచి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, అండ్ ఫ్రంట్ కెమెరా 16 megapixel కెమెరాతో వస్తుంది. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి మీరు 4K 30fps వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అని మనకి లీక్స్ అండ్ రూమర్స్ చెప్తున్నాయి. బట్ నా గ్రెస్ ప్రకారం 4K 60fps కూడా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరాలో మాత్రం 4K లేదు అని చెప్పని చాలా వెబ్సైట్స్ నుంచి చదివాను. సో చూద్దాం, రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ బ్యాటరీ, ఇందులో 5000 mAh బ్యాటరీని తీసుకొస్తున్నారు. 67W ఛార్జ్ అని బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 17 minutes లో 50% ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ పరంగా మాత్రం ఓకే. అండ్ ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి, వాటర్ రెసిస్టెంట్ కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ ఏమీ మనకు కనపడవు. అండ్ ఫైనల్లీ వేరియంట్స్ అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం 3 variants రాబోతుంది. 8GB ర్యామ్ 128GB వేరియంట్, 8GB 256GB వేరియంట్, 12GB 256GB వేరియంట్. మరి 12GB ర్యామ్ యూస్ చేసుకునే అంత యూసేజ్ ఒక కామన్ మ్యాన్కి ఉండకపోవచ్చు. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ 19,500 రూపాయల ప్రైస్ పాయింట్లో అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకొని వస్తుందని చెప్పని నేను గెస్ చేస్తున్నాను. ఒకవేళ లేదనుకున్నా కానివ్వండి 20,000 to 21,000 మధ్యలో వచ్చినా కానీ ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు. సో చూద్దాం, అఫోర్డబుల్ ప్రైజెస్ లో వస్తే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ అన్ని రకాలుగా అన్ని వీడియోస్ చేసి మన ఛానల్ పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇలాంటి మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ థరున్, ఫర్ షోర్ ఇస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్.